మా రత్నమన్న మా బృందానికి మరి నిజంగా ఒక పోరాటం ఉద్దృతమైనటువంటి ప్రభుత్వం మండి వైఖరి మీరు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు అదే సమయంలో మీరు న్యాయాన్ని ప్రభుత్వం మెడలు వంచి సాధించుకునేంతవరకు దక్కించుకునేంతవరకు మీ పోరాటానికి అడుగు అడుగున ఎంఆర్పిఎస్ అండగా నిలబడతదని కూడా గుర్తిస్తున్నాను. నిన్న చనిపోయిన తమ్ముడు సురేంద్ర గౌడ్ ఏదైతున్నదో అక్కడ నుంచి విపరీతమైన ఫోన్లు రావడం వల్ల అన్నా అంత్యక్రియల కోసం అవసరం వచ్చిన తర్వాతనే చేస్తామని అనడం వల్ల నేను మీకు చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. వాస్తవానికి 4 గంటలకే చితిలో పేర్చారు. గంట సేపు చితిలో పేర్చి ముఖం కనిపించినట్టు చేసి గంట సేపు ఎదురు చూసి 5 గంటలకు నేను పోయినాక 5:01 దాన్ని అంటే పేరు అంటే మరి ఇంపార్టెంట్ ఏదన్నప్పుడు ఇక్కడికి నేను రేపు రావచ్చు కానీ అక్కడ మన కోసం ఆ విధంగా ఎదురు చూస్తున్నప్పుడు అక్కడికి పోవడమే ధర్మం అనే పద్ధతిలోనే మీకు చెప్పిపోయే ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన అనేసి కూడా మీ దృష్టిని నేను తీసుకొస్తున్నాను. అదే సమయంలో మీరు ఇవాళ అమరుడిగా మొదటి అమరుడు మనకు తెలంగాణ ఉద్యమంలో వాస్తవానికి వరంగల్లో చనిపోయిన నాయక్ నర్సంపేటలో చనిపోయిన నాయక్ తర్వాతనే మనకు శ్రీకాంత్ చారి అమర దీక్ష మొదలైన తర్వాత అరెస్ట్ తర్వాత శ్రీకాంత్ చారి అక్కడ ఎల్బీనగర్ చనిపోయిండు. అమర దీక్ష మొదలు పెట్టిన రోజే మనకు వరంగల్లో ఒక నాయకు చనిపోయిండు. వరంగల్ బిడ్డల మొదటి త్యాగమే మన త్యాగంగా నిలబడింది. ఈ పరిస్థితిలో ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు వాస్తవానికి నిర్దేశిస్తున్నారు అంటే ఎంఆర్పిఎస్ ఎంత క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నది అనడానికి ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను. నేను శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ సమాజమే కాదు దేశంలో ఎవరు కూడా మర్చిపోలేనంత త్యాగం ఒక గుర్తుకు వచ్చేదాకా ఆయన అక్కడ ఆత్మహత్య ప్రయత్నం చేసిండనే విషయం వార్తమి హైదరాబాద్ లో తెలిసిన వెంటనే అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్న సమయంలో వాస్తవానికి ఎవరికి కూడా ఏ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారో అనే విషయం కూడా సమాచారం లేదు. కానీ అతి దగ్గర సమాచారం తెలుసుకునే విధంగా ఒకరిద్దరితో మాట్లాడడం వల్ల ఆయనను డిఆర్డిఓకి సంబంధించిన అపోలో ఆసుపత్రిలో 11 గంటలకు రాత్రి చేర్చారు. 11 గంటలకు చేరితే 11:10 నేను అక్కడికి వెళ్ళిన అనేసి కూడా మీరు దర్శించుకుంటున్నాను. ఎక్కడికెక్కడ ఉండాలి నేను మన చెరుకు సుధాకర్ గౌడ్ అదే సమయంలో జిట్టా పరమేశ్వర రెడ్డి ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడే చేరింది కాబట్టి ఆయనకు ట్రీట్మెంట్ అత్యవసరంగా అందించాల్సిన పరిస్థితి కాబట్టి ఆయన చూడడానికి కూడా కొంత అది డాక్టర్స్ కొంత ఇబ్బంది పెట్టుంటే డాక్టర్స్ తోటే కిందికి తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. కుటుంబ సభ్యులందరితో మాట్లాడడం జరిగింది. ఒక గంట సమయం అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ తెల్లారి ఉదయం మొత్తం అంటే బయటికి వెళ్తున్న సమయంలో తమ్ముడు ఏదైతే మన నాయకుడు అశ్వత్థామ రెడ్డి మేము బయటికి వెళ్తుంటే లోపలికి వెళ్తే అన్నా నాకేముందో సమాచారం లేదన్నా నేను ఏ ఆసుపత్రి లేచిందో నాకే తెలియదు ఇప్పుడు తెలుసుకొని మీ దగ్గర వచ్చేటప్పటికి మీరే ముందుకున్నారన్న సమాచారం తెలుసుకునే కదా అని చెప్పి నాకు తమ్ముడు అశ్వత్థామ రెడ్డి జరిగింది. అక్కడ నుంచి మళ్ళా నిన్న ఉదయం కూడా మళ్ళీ అక్కడనే ఉండి మీరందరూ చూశారు. నేను రేవంత్ రెడ్డి గారు డాక్టర్ లక్ష్మణ్ మళ్ళీ అశ్వత్థామ రెడ్డి గారు అక్కడ చనిపోయిన తమ్ముడి దానికి అంత్యక్రియలు ఆసుపత్రులు అది అంత్యక్రియ అక్కడనే పరామర్శించి అక్కడ నుంచి కూడా మీకు మీడియాలో వచ్చిన విషయం కూడా మీకు తెలుసు. మళ్ళీ అదే రోజు నేను పోతూ పోతూ కూడా మీడియాలో కూడా నివాళులర్పించే పద్ధతిలో ఒక ఓతులు అనిపిస్తుంది. అక్కడనే అనుకున్నాం ఈ రోజు కార్యక్రమం ఎట్టి పరిస్థితిలో నిన్నటి ప్రకటించిన కార్యక్రమానికి అనుగుణంగా కాకుండా శ్రీనివాస్ రెడ్డికి కొవ్వొత్తులతో నిరసన మన నివాళులర్పించాలనే పద్ధతిలో అక్కడ ఆసుపత్రిలో తీసుకున్న నిర్ణయాన్ని అశ్వత్థామ రెడ్డి ద్వారా అమలు చేసే విధంగా ప్రచారం చేయించాను. ఆ విధంగా నేను కూడా అక్కడ నుంచి మళ్ళీ మిర్యాలగూడలో వెళ్ళి మిర్యాలగూడలో సాయంత్రం 7-8 మధ్యలో నేను నివాళులర్పించే కార్యక్రమంలో మన మిర్యాలగూడ బస్ స్టాండ్ లోనే అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 11 గంటలకు రాత్రి జరిగిన అంత్యక్రియల్లో శ్రీనివాస్ రెడ్డి గారి అంత్యక్రియల్లో అక్కడ 11 గంటల రాత్రి కూడా నేను ఖమ్మంలో పాల్గొని మళ్ళీ మీ దగ్గర పాల్గొనడం కోసమే నేను నిన్న ఇక్కడికి రావడం జరిగింది. అయితే అనుకోకుండా మళ్ళీ డిపోలో అమ్మకడ డిపోలు జరిగిన వెంటనే మళ్ళీ నేను హైదరాబాద్ ఆ కోణం వెళ్ళి నిన్న మాట ఇచ్చాను మళ్ళీ ఇక్కడికి రావాలి వేరే జిల్లాలకు వెళ్ళడం కోసం నా షెడ్యూల్ ఉన్నా కూడా
ఇక్కడ మాట ఇచ్చాను, నా తమ్ముడు చెల్లెలు కొంత ఎదురు చూస్తారనే పద్ధతిలోనే వాళ్ళ మీ దగ్గరకు రావాల్సి వచ్చింది అనే విషయం కూడా మీరు పోరాటం చేస్తాయి. గత 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా ఈ రోజు కేసీఆర్ స్పందన లేకపోవడం అనే అహంకారానికి నిదర్శనమని తెలియజేస్తున్నాను. అదే విధంగా 11 రోజులు ఉద్యమం చేసినా కూడా కేసీఆర్ కు చలనం లేదు. ఇవాళ కేసీఆర్ కి 11వ రోజు ఇలా పిండ ప్రదానం చేయవలసింది ఆశిస్తారు. అదే విధంగా నాటకాలు రాజకీయాలు కూడా చూపిస్తాం. ఇప్పటి నుండి రేపటి నుండి కాకినాడ జిల్లా వారి వివిధ అవని ఉస్మానియా కూడా మరి వంద వరకు చేయడం జరిగింది. ఈ రోజు నుండి అన్ని యూనివర్సిటీలలో విద్యార్థి నాయకులు ఈ రోజు రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్ని విద్యార్థి సంఘాలు మరి ఒకటే రాష్ట్రం మొత్తం ఒక తాటి పని తీసుకొచ్చే విధంగా మేము ముందుంటాం. మీకు తెలుసు ఈ యొక్క సమస్య ఎంత చాలా న్యాయబద్ధమైనదో. ఆ న్యాయబద్ధమైనటువంటి ఇష్యూ కనుక మరి ఏదైతే స్కూళ్లు నడిస్తే దాని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర మొత్తం అగ్నిగుండమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మీకు భయపడి వాళ్ళని తెలిసి చేసేటువంటి విషయం మీకు భయపడి మాత్రమే ఏదైతే విద్యార్థి లోకము న్యాయబద్ధమని కాకి యూనివర్సిటీ జేఏసీ పక్షాన మేము మీకు ఎల్లవేళలుగా అందరం ఉంటామని తెలియజేస్తూ మరి మీ పోరాటము ఆవుకూడదు, సాధించే వరకు పోరాటం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆత్మహత్యలు ఎట్టి పరిస్థితులు చేసుకోవద్దు, దానికి మేము అండగా ఉంటాము. రేపటి నుండి కార్యాచరణ ఇవాళ నైట్ మీ అందరం కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత అలాగే మీ కార్యాచరణ తీసుకోవాలి. మీ వంతుగా మేము ఖచ్చితంగా మీ ఇంట్లో మేము ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీసీ జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న జేపీ సోదరి వాళ్ళందరికీ విప్లవ వివరాలు మన వరంగల్ జేఏసీ నిర్వహిస్తున్న శిబిరానికి మనకు సంఘీభావం తెలపడానికి ఇచ్చేసిన మందకృష్ణ మాలిక గారికి పెద్దలు, వారికి కూడా మనందరి తరఫున స్వాగతం తెలుపుతున్నాను. ఈరోజు మనం చూస్తున్నాం కేకే గారు ఒక మాట చెప్తారు, కేసీఆర్ గారు ఇంకొక మాట చెప్తారు, రెండింటికి పొంతన లేదు. ఒకటేమో విద్యార్థులు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రం అన్ని విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. నిన్న కూడా కాకి యూనివర్సిటీలో మేము కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం దశల వారీగా మా ఉద్యమం కూడా నడుస్తూ ఉంటది. మీరు పూర్తిగా మాకు మద్దతు తెలిపాల్సిందిగా, అంతేకాకుండా ఇంతటి పెద్ద త్యాగానికైనా మీ ముందు వరుసలో ఉంటామని ఈ యొక్క కాకి యూనివర్సిటీ విద్యార్థులుగా చెప్పుకుంటున్నా. ఈ సాధించుకున్న రాష్ట్రంలో మీ యొక్క కుటుంబం పరిపాలిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ పరిష్కరించుకోకుండా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టుకుని ఈ కార్మికుల సమస్యలపైన ఉద్యమ ద్రోహులతో మాట్లాడుతున్నాం కేసీఆర్ విద్యా కేసీఆర్, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, విద్యార్థులకు కొలువులు లేవు, ఉన్న కొలువులకు ఉపాధిలో అవకాశాలు లేవు. నీ బిడ్డ కొలువు కూడా వీగడం, నీ కొడుకు కొలు కూడా వీక్తం, నీ కొడుకు కూడా వీక్తం. వీళ్ళ సమస్యలు డిమాండ్, వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తరిమి కొట్టే బాధ్యత విద్యార్థులమే తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు. మెరుగైన భద్రతాపరమైనటువంటి ప్రయాణం అందాలి, అదేమన్నా కాని పని మన సొంత లాభమా? ప్రజలకు ఉపయోగపడేదే కదా, పోలీ బస్సులు పెరగాలి, రూట్లు పెరుగుతాయి, షెడ్యూల్ పెరుగుతాయి, తద్వారా మన తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము? నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ ఆర్టీసీ బస్సులు పెరిగినట్టుంటే ఇక కొన్ని వేల కుటుంబాలకి ఇలా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఆ వేల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది, ఆ నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి దానిలో నియామకాల ప్రక్రియ పూర్తయితుంది, తద్వారా గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుంది, మన కుటుంబాలు బాగుపడతాయి, ఆ బంగారు తెలంగాణకు ఆత్మ ఉంటది. నాయన గచ్చేయమంటున్నాం, వేరే అడుగుతలేమంటే అవునా, మన ఇల్లు కట్టుకోవడానికి కోసమో